రూపాయలు 1050 రూపాయలు గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగినాయి. ఇవాళ కష్టపడి పంట పండిస్తే నిన్నసారి పోతే మరి కింటాకు 10 కిలోలు పూత పెడతారా లేదా పిల్లలు? అవునా లేదా మీ దగ్గర అన్న ఉన్నాయా కోతలు? తాళని తరిచిందని ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవాళ రైతన్నలకు ఇచ్చేటువంటి యూరియా డిఎఫ్ రేటు కూడా పెరిగినటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ కూడా ప్రశ్నించాలంటే ఖచ్చితంగా ప్రశ్నించే గొంతులు కావాలి. ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని గత 7 సంవత్సరాలుగా టిఆర్ఎస్ బీజేపీ పరిపాలిస్తుంది. గల్లి లక్ష తెచ్చుకుంటారు, ఢిల్లీలో పోయి కౌగులు ఇచ్చుకుంటారు, ఒకటే అంటారు. కాబట్టి దయచేసి పెట్రోల్ డీజిల్ ధరల గురించి, ఉద్యోగుల గురించి, మీ ప్రాబ్లమ్స్ గురించి, సమస్యల గురించి ప్రశ్నించేటువంటి బలమైన గొంతుగా అసెంబ్లీలో కూడా ఉండాలి. మా తోడుగా మా సోదరుని ఒక్క అవకాశం ఇవ్వండి. దయచేసి మీరు పోయినసారి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీడీసీని గెలిపిస్తే వాళ్ళు అమ్ముడు పోయింది. నిజంగా అమ్ముడు పోయినలో తరిమి తరిమి కొట్టాలి. ఇవాళ ఎట్లా అంటే అమ్ముడు పోయిన విధానము, ఒక్క తల్లి పుట్టిన తర్వాత ఒక తల్లిదండ్రులు పుట్టిన తర్వాత ఒక తల్లిదండ్రులు పుట్టిన తర్వాత ఇప్పుడే పాపం గెలిపించిన వాళ్ళు ఇంకొకటి పోయి వీడుగా నా తల్లిదండ్రులు గివిలని శుభ్రంగా ఉన్నాయనే డబ్బులు ఉన్నాయని ఆస్తులు ఉన్నాయని చెప్పి అధికారం ఉన్నదని చెప్పి అటు పోతే ఎట్లుంటుందో ఈ అమ్ముడు పోయేటోళ్ళ పరిస్థితి కూడా అట్లే ఉంటుంది. దయచేసి మీరు ఒక్కసారి గుండెల్లో కాంగ్రెస్ మీకు ఏమైనా అన్యాయం చేసిందా? ఇన్నిసార్లు మేము మీరు వాళ్ళని గెలిపించారు, ఒక్కసారి ఒక్క అవకాశం మాకు ఇవ్వండి. రామచంద్రారెడ్డి గారి తర్వాత మళ్ళీ ఇన్ని రోజులకు ఒక యువకుడు, ఒక డాక్టరు పిల్లల గురించి చర్చించే వ్యక్తి, పోరాడే వ్యక్తి, డబ్బుకు అధికారానికి లొంగని వ్యక్తి, ఎంతటి పోరాటానికైనా ముందుకొచ్చే వ్యక్తి, మా సోదరుడు మా సమ్మక్క సార్లు మా ఆశీర్వాదాలు తీసుకొని మీ ముందుకు నేనే పంపడం జరిగింది. మేమిద్దరం కలిసి కూడా ఆ రోజు కరోనాతోటి పెద్ద ఎత్తున కరోనాతో చచ్చిపోతున్నారు, ఉచితంగా వైద్యం చేయండి, ఆరోగ్యశ్రీ ద్వారా కరోనా కూడా ట్రీట్మెంట్ ఇవ్వండి అంటే ఇవ్వకుంటే మేమిద్దరం అమర నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది ఇందిరా పార్క్ దగ్గర. అట్లా ప్రజల కోసం పోరాడే వ్యక్తి, ఎవరి చెప్పు చేతుల్లో ఉండేటువంటి బానిస కాదు, నిజమైన పోరాట యోధుడు లాగా మీ ముందు ఉంటాడు, మీ ఇంటి బిడ్డలాగా ఉంటాడు, పిలిస్తే పలుకుతాడు, తమ్ముడు అంటే వస్తాడు, కొడుకు అంటే వస్తాడు. కాబట్టి దయచేసి ఒక్కసారి అర్థం చేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేతి గుర్తుపేతి గుర్తుపే. తమ్ముడు ఇప్పుడు బలమూరు వెంకట గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, కేవలము 2 వారాలు మాత్రమే ఎలక్షన్లకు ఉన్నాయి. నేను కోరుతా ఉన్నా అందరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఒక 2 వారాలు మాత్రమే ఈ వీణవంక మండలిని మీరు కాపాడండి. మీకు నేను మాటిస్తా ఉన్నా, 2 వారాలు మీరు కాపాడండి, 20 సంవత్సరాలు మీకు నేను సేవ చేస్తా అని చెప్పి మీకు మాటిస్తా ఉన్నా. ఇవాళ వీణవంకల ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో వేలాది ఎకరాలున్న ఈటల రాజేందర్కి 2 గుంటలున్న గెల్లు సీనుకి పోటీ. కాబట్టి మీరందరు కూడా గట్టిగా గెల్లు సీనన్న కారు గుర్తు మీద ఓటేసి గెల్లు సీనన్నని భారీ ఎత్తున మెజారిటీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎలా ఎక్కడ చూసినా అక్రమ సొమ్ము సంపాదించిన ఈటల రాజేందర్ గారు ఇలా గడియారాలు ఇస్తా ఉన్నాడు, మేకపోతులు ఇస్తా ఉన్నాడు, ఫుల్ బోటిల్ ఇస్తా ఉన్నాడు, ఛత్రీలు ఇస్తా ఉన్నాడు. నాకు డబ్బు ఉండదని చెప్పి ఈటల రాజేందర్ గారు ఇలా హుజూరాబాద్ నియోజకవర్గంలో వీరవంత మండల ఆత్మ గౌరవం కొలుకుంటా ఉంటా ఉన్నాడు. మనము అమ్ముడు పోలేమో, లేకుంటే కేసీఆర్ గారి పక్కన ఉండి ఓటేసి గెలిచి మీరు గెలిపిద్దామా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా ఎక్కడ పోయినా కూడా 5 అంటా ఉన్నాడు, 10 అంటా ఉన్నాడు ఈటల రాజేందర్ గారు. నేను అడుగుతా ఉన్నా ఆ డబ్బంతా కూడా మన రైతులు కష్టపడి రైతులు పంట పండిస్తే దాని క్వింటల్ పేరు మీద 5 నుంచి 10 కిలోలు తాళ్ళు తరువు పేరు మీద కట్ చేసిన డబ్బే డబ్బు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అయ్యా ఈటల రాజేంద్ర, నీ దగ్గర ఉన్నన్ని పైసలు నా గెల్లు సీనన్న దగ్గర లేకపోవచ్చు, కానీ మరిచిపోకు రాజేంద్ర,
కేసీఆర్ని హరించాలని అభిమానించే ప్రతి గుండె గెల్లి సీరుతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈటల రాజేందర్ గారికి బీజేపీ వాళ్ళు ఏమని ప్రచారం చేస్తా ఉన్నారు? ఈటల సార్ 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 సార్కి ఓటేమని అడుగుతా ఉన్నారు. మనోళ్ళు ఏమని ప్రచారం చేస్తా ఉన్నారు? గెల్లు సీనన్నకు ఓటేయండి, తమ్ముడికి ఓటేయండి, నా మిత్రుడికి ఓటేయండి అని అంటా ఉన్నారు. ఇవాళ సార్ 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 అనే పదంలోనే గులాంజీ ఉంది. సీనన్న, తమ్ముడు, మిత్రుడు అనే పదంలోనే ప్రేమ ఆప్యాయత కనబడతా ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఏమని అంటే సోషల్ మీడియాలో ఈటల రాజేందర్ గారు మాట్లాడింది మాట్లాడినట్టు, మాట్లాడింది మాట్లాడినట్టు ఇలా మార్ఫింగ్ చేసి పెడతా ఉన్నారు రోజుకొక వీడియో. అయ్యా ఈటల రాజేంద్ర, ఈ వేణ వంక గడ్డ మీద నేను చెప్తున్నా, రోజుకొకటి కాదు గంటొకటి పెట్టుకో, ఎవరు భయపడతా లేదని చెప్పి చెప్తా ఉన్నా. ఈ హుజరాబాద్ ప్రజలు నన్ను నమ్ముతారు, ఈ వీణ వంక గడ్డ మీద ఉన్న ప్రజలందరూ కూడా మమ్మల్ని నమ్ముతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయ్యా ఈటల రాజేంద్ర, నువ్వొక్కడి చెప్పు, ఈ వీణ వంక మండల ప్రజలు గాని లేకుంటే మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు గాని నీకు ఎందుకు ఓటేయాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా నేను చెప్తా ఉన్నా టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలో, ఇలా గెల్లు సీను గెలిస్తే మా ప్రతి ఓడల సీసీ రోడ్ అవుతుంది, ప్రతి ఓడల మోడీ అవుతుంది, మహిళా భవనం అవుతుంది, ఇలా ఏది అడిగితే అది అవుతుంది. అందుకే మా డబుల్ బెడ్రూమ్ ఇల్లును కట్టేలే, ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ప్రతి పేదవాడికి మేము కట్టిస్తామని నేను చెప్తున్నా. ఇలా నువ్వు గెలిస్తే నువ్వు ఏమి చేస్తావో ఈ ప్రజలకి జవాబు చెప్పి ఓటు అడుగు తప్పితే ఈ ఓటపు మాటలు కూడా ఎవరు వినడానికి సిద్ధంగా లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయ్యా వీణవంక మండల ప్రజల్లారా, మీ వీణవంక బిడ్డగా నేను ఒక్కటి అడుగుతా ఉన్నా, నా చేతులు జోడించి మీ అందరి కడుపులో తలకా పెట్టి కోరుతా ఉన్నా, ఒక్కసారి జల్లు సీనన్నకి సాయం చేయమన్నా, మీకు దేశం నేను పనిచేస్తా, దయచేసి ఒక్కసారి సాయం చేయండి, మీరు సాయం చేయండి. మీకు మీకు ఖచ్చితంగా మనకి ఇంకోటి చెప్తా ఉన్నా, ఇవాళ లక్ష్మీదేవి ఆయన కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, ఇవాళ మన ఇంటికి వచ్చారు, మన డోర్ తడతా ఉన్నారు. మనం లక్ష్మీదేవి వస్తే డోర్ తెరుచుకుంటామా డోర్ మూసుకుంటామా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ కోమట్ చెరువు అని సిద్దిపేటలో ఉన్నది, ఆ కోమట్ చెరువు వీడియోలు అన్ని కూడా మీ అందరు కూడా పంపుతా. ఈటల రాజేందర్ కూడా ఇదే ఆర్థిక శాఖ మంత్రి ఉండే 5 సంవత్సరాలు, ఇవాళ హరీష్ రావు గారు కూడా అదే ఆర్థిక శాఖ మంత్రి. సిద్దిపేటల కోమట్ చెరువు చూస్తే నా కళ్ళు విరిగిపోయినాయి. అసలు అమెరికన్ ఆయన సిద్దిపేట అని నాకు అర్థం కాని పరిస్థితిలో హరీష్ అన్న అక్కడ చేసినప్పుడు ఈటల రాజేంద్ర నువ్వు ఎందుకు చేయలేదు ఇక్కడ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.